హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీరు ప్రీవియస్ వీడియోలో అయితే చూసారు కదా నేను వచ్చేసి కిచెన్ మేకవర్ చేయడం కోసం కింద ఫ్లోర్ మ్యాట్ అనేది వేశాను సో అక్కడితో అయితే వీడియో ఎండ్ చేసేసాను ఆ తర్వాత ఇంకెలా మార్చాను కిచెన్ని అనేది అయితే ఈరోజు మీతో వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ మ్యాట్ వేసిన వీడియో లింక్ వచ్చేసి లాంగ్ వీడియో లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మేము వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మ్యాట్ అయితే వేశాం కదా ఇది వచ్చేసి సింక్ దగ్గర అనమాట మా సింక్కి వచ్చేసి మీరు గమనించినట్లయితే బార్డర్కి వచ్చేసి ఇలా ఉంటుంది అది అయితే లేదు దానివల్ల మేము కిచెన్లో ఏదైనా కడిగినప్పుడు సింక్లో గిన్నెలు కానీ అలా కడిగినప్పుడు వాటర్ని బయటకు వచ్చేస్తాయి అలా మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఫస్ట్ అయితే అది అక్కడ పెయింట్ మొత్తం పోయింది చూడడానికి అస్సలు బాగలేదనేసి ఇక్కడైతే మ్యాట్ ఏదైతే ఉందో అది కొంచెం వేసామన్నమాట చూసారు కదండి సో రియల్గా టైల్స్ అతికిస్తే ఎలా ఉంటుందో అచ్చం అలానే ఉంది చాలా అంటే చాలా లుక్ వైస్ అయితే చాలా బాగుందన్నమాట సో తర్వాత వచ్చేసి ఆ బార్డర్ దగ్గర మాకు లేకపోవడం వల్ల వాటర్ అనేది కిందికి వస్తున్నాయి అన్నారు కదండి సో దానికోసం కూడా ఒకటైతే చేశాను సో అది మీకు వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను సో ఇప్పుడైతే ఇక్కడైతే ఇలా అతికేస్తాం ఎలా అనిపించింది మీకు కింద కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే చూడడానికి అచ్చం టైల్స్ అతికిచ్చినట్టుగానే ఉంది రియల్గా చూస్తే ఇంకా అంటే ఇంకా బాగుంది సో సింకు కింద కూడా లాస్ట్ వీడియోలో అయితే వేయలేదు కదండి సో దానికి వాటర్ వైపు స్ట్రైప్ దగ్గర కూడా కొంచెం మ్యాట్ అయితే కట్ చేసి వేసామన్నమాట సో మొత్తం వేసిన తర్వాత టోటల్గా ఎలా ఉందో అయితే ఇప్పుడు చూపిస్తాను చూసేయండి సో చూసారు కదండి ఇలా అయితే వేసేసాను ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నానంటే సో సెల్ఫ్స్ అండి సెల్ఫ్స్ బార్డర్స్కి వేస్తాననేసి మీకు ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్పాను అమెజాన్లో అయితే వాల్ స్టిక్కర్స్ అయితే ఆర్డర్ చేశాను సరే అండి మీషోలో అయితే వాల్ స్టిక్కర్స్ అయితే యాడ్ చేశాను ఇది వచ్చేసి నాకైతే చాలా తక్కువకి వచ్చింది ఆఫర్లో వచ్చింది అనమాట వన్ నైంటీకి వచ్చేసి టూ వచ్చాయి ఇవి వచ్చేసి ఎన్ని మీటర్స్ ఏంటి అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో దీని కోడ్తో పాటు డీటెయిల్స్ కూడా పెడతాను నాకైతే గుర్తులేదు సో ఇది వచ్చేసి నేను ఆల్రెడీ పక్కకు సైడ్కి వేసేసాను వాల్కి అది వచ్చేసి లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి మిగిలిన దాన్ని నేను ఇక్కడ వచ్చేసి సెల్ఫ్స్ ఉంటాయి కదా సెల్ఫ్స్కి బార్డర్స్కి వేస్తే ఎలా ఉంటుందనేసి ఫస్ట్ చెక్ చేసి ఆ తర్వాత అయితే వేస్తున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న సెల్ఫ్స్లో ఉన్న గిన్నెలు అవన్నీ కూడా నేనైతే క్లీన్ చేసేసాను సో మొత్తం చిందరమందనం అయితే అయిపోయిందండి ఇది ఉంది చదరడం ముందనేసి ఆగమాగంగా ఉన్నా కూడా అలానే వదిలేసాను సో మొత్తం వేసి పెట్టిన తర్వాత ఎంత మంచి లుక్ ఉందో మీరు అయితే చూస్తే షాక్ అవుతారండి మొత్తం మార్చేసాను కిచెన్ని మొత్తం సో ఇక్కడ వచ్చేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను చూడండి సో ఫ్రెండ్స్ అడగడం మర్చిపోయాను వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయకుండా అయితే అసలు వెళ్ళొద్దు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ సెల్ఫ్లో వచ్చేసి నేను ఏంటంటే ఫస్ట్లో వచ్చేసి న్యూస్ పేపర్ వాడేదాన్ని బట్ ఏంటంటే అది మనం ఏదైనా తడి పెట్టామనుకోండి న్యూస్ పేపర్ పైన అది వచ్చేసి ఇట్లా బూజు పట్టినట్టుగా అయిపోతుంది అన్నమాట అస్సలు బాగుండదు పేపర్ అంతా తడిసిపోయి అందుకోసం ఏం చేశానంటే మనకేదైనా పండగలకు కానీ లేదంటే ఎవరైనా పొలిటీషియన్స్ వచ్చినప్పుడు ఫ్లెక్సీస్ కడతారు ఆ అయిపోయిన తర్వాత వాటిని అంటే వాటితో ఏమి యూజ్ ఉండదు కదా తీసుకున్నా కూడా ఏమన్నారు కదా అలాంటి ఫ్లెక్సీస్ అయితే రెండు తెప్పించి అవి నేను కట్ చేసి అయితే సెల్ఫ్లో వేసాను అవి కొన్ని వాషింగ్ వేసాను అందుకోసం మిగతా వాటి దగ్గర న్యూస్ పేపర్ అయితే వేసాను అనమాట మొత్తం కూడా ఫ్లెక్సీస్తోనే నింపాను ఇప్పుడు వచ్చేసి ఒక టూ సెల్ఫ్లో మాత్రము న్యూస్ పేపర్ అయితే పెట్టాను సో అది కూడా తీసేసి ఫ్లెక్సీలు తర్వాత పెడతాను బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే న్యూస్ పేపర్తోనే అయితే అడ్జస్ట్ చేసేసాను ఇప్పుడు వచ్చేసి సెల్ఫ్లో ఉన్న సామాన్లు మొత్తం కూడా తీసేసి కొన్ని అవసరం లేని పైన వేద్దాం అనుకుంటున్నాను మిగతా వచ్చేసి అవసరం ఉన్నది మాత్రమే కింద ఉంచుకొని గజ్బిజీ లేకుండా సెల్ఫ్ బార్డర్స్కి మొత్తం కూడా వాల్ స్టిక్కర్ అయితే అతికిద్దామనేసి అయితే అనుకుంటున్నాను ఫస్ట్ అయితే క్లీన్గా అయితే తుడుచుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ మొత్తం ఇల్లు క్లీనింగ్ అనేది అయిపోయింది కదా సో పెద్దగా నాకు ఏమంటారు డస్ట్ అయితే ఏమీ లేదు సో అందుకోసం అయితే నార్మల్గా తూడ్చేసుకొని ఆ తర్వాత వచ్చేసి ఫ్లో వాల్ స్టిక్కర్ అనేది అతికేసి ఆ తర్వాత అక్కడ కూడా చదివేసాను తర్వాత లాస్ట్ ఫైనల్ లుక్ ఎలా ఉందనేసి చూసి అయితే చెప్పండి రావడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి అయితే నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది అసలు నిద్ర సరిపోవట్లేదు అందుకోసం అయితే నాకు అసలు చేయాలని లేదు బట్ వీడియో అయితే చాలా డేస్ నుంచి పెడదాం పెడదాం అనేసి పోస్ట్ పోన్ చేయాల్సి వస్తుంది ఇప్పటికే చాలా డేస్ అయిపోయింది సో సాటర్డే రోజు ఖచ్చితంగా పెట్టాలనేసి అయితే నిర్ణయించుకొని అయితే నేను కొంచెం కష్టమైనా కూడా చేసుకుంటున్నానండి ఇక్కడ నాకు ఫుల్గా నిద్ర వస్తుంది ఆఫ్టర్నూన్ చేస్తున్నాను ఇదంతా కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత పూజ అవన్నీ కంప్లీట్ అయిపోయి తిన్న తర్వాత అయితే ఈ పని అయితే స్టార్ట్ చేస్తాను ఇది వచ్చేసి కొంచెమే కాబట్టి ఒక్కరితో ఒక్కరు కూడా వేసుకోవచ్చు బట్ ఇట్లా లాంగ్ లాంగ్ ఉన్న వాటికి అయితే ఒక్కరు వేస్తేనైతే మొత్తం కూడా ఎయిర్ అనేది ఆగి మధ్యలో మొత్తం బబుల్స్ లాగా వచ్చేస్తుంది ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్కి వేసేటప్పుడు చూపించాను కదండి మీకు అలా అవుతుంది అన్నమాట అందుకోసం ఇద్దరు ఉన్నప్పుడు మాత్రమే ట్రై చేయాలి ఇది వచ్చేసి కొంచెమే కాబట్టి నేను ఒక్కదాన్నే ట్రై చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా కనిపిస్తుందా లేదా మొబైల్లో అనేసి చూసుకుంటున్నాను అన్నమాట ఇలా అయితే మొత్తం అతికిచ్చేసాను నాకు వచ్చేసి ఆ కిచెన్లో ఫుల్ గంట ఫుల్గా వేడిగా ఉందండి మొత్తం బయట మొత్తం కోతులు వచ్చాయనేసి రెండు డోర్లు కూడా క్లోజ్ చేసేసి వేస్తున్నాను దానివల్ల అసలు చాలా అంటే చాలా ఇబ్బంది అయింది బట్ వేయాలి తొందరగా వీడియో పోస్ట్ పోన్ సారీ వీడియో అనేది అప్లోడ్ చేయాలనేసి అయితే ఇక్కడైతే వేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా కొంచెం కింది సెల్ఫ్లో ఉన్న సామాన్ అయితే తీయలేదు అది కూడా తీసేసి అయితే అక్కడ కూడా వేస్తాను సో టోటల్గా వేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను ఇక్కడ వచ్చేసి నీ సైజ్ అనేది ఫస్ట్ అయితే సైజ్ అనేది కొలుచుకొని ఆ తర్వాత అయితే వాటిని కట్ చేస్తున్నాను ఒక్కొక్క కాడ కొంచెం క్రాస్ అయిపోతుందండి అసలు వేయాలనే ఇంట్రెస్ట్ లేదు అందువల్ల నాకు అలా అవుతుంది అనిపి ఎలా అవుతుంది అనిపిస్తుంది ఎందుకంటే నేను వాళ్ళకి కూడా వేశానని చెప్పాను కదండి అది అయితే ఎంత నీట్గా వేసామంటే ఒక చిన్న బబుల్ కూడా అలా రాకుండా వేశాము అంత నీట్గా బట్ నాకు ఇక్కడ వచ్చేసి అసలు వెయ్యాలని ఇంట్రెస్టే లేదు వీడియో కోసం మాత్రమే వేస్తున్నాను సెల్ఫ్స్లోని మొత్తం బార్డర్స్కి వేసిన తర్వాత లుక్ వచ్చేసి ఇలా ఉంది దేవుడి దగ్గర కింద సెల్ఫ్కి అయితే వేయలేదు ఎందుకంటే నేను అక్కడ కొంచెం దేవుడికి పూజ చేసినప్పుడు బొట్ల అవన్నీ పెట్టుకుంటాను అనమాట బొట్టు పసుపు బొట్టు అయితే అక్కడ వేయలేదు ఇప్పుడు వచ్చేసి వాళ్ళకి వేసేది చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను పాత వీడియో కూడా యాడ్ చేస్తానండి ప్రీవియస్గా ఎలా ఉండదు అనేది ఇక్కడ వచ్చేసి ఒకటి స్టాండ్ ఉంటుంది అది అయితే తీసేసాం అక్కంచి తీసేసి అయితే ఇక్కడ కూడా వేస్తున్నాం ఎందుకంటే ఎప్పుడైనా మిక్సీ పట్టినప్పుడు ఆ దగ్గరిపోయి పడేసి పడిపోయి గోడ మీద చాలా చూడ్డానికి అసలు బాగా అనిపించట్లేదు ఎందుకంటే అదే ఎదురుగా ఉంటుంది ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అయిన వెంటనే అదే ఎదురుగా ఉంది కాబట్టి చూడ్డానికి అయితే అస్సలు బాగుండట్లేదు అయితే దానికోసం మేము ముఖ్య ఉద్దేశం ఈ స్టిక్కర్ తెప్పించడం కోసం దానికోసమే తెప్పించాను మిగిలింది వచ్చేసి సెల్ఫ్కి వేసాను ఇదే ఫస్ట్ వేశాను తర్వాతనే వేసాను బట్ మీకు అది వచ్చేసి ఫస్ట్ యాడ్ చేశాను అన్నమాట ఇక్కడ వచ్చేసి ఆ రోజు మా వారికి వచ్చేసి హాలిడే అన్నమాట ఇద్దరం కలిసి అయితే వేసాము ఎంత నీట్గా అంటే నీట్గా వేసామండి ఇంకా చిన్న బబుల్ కూడా లేదు సో లో లాస్ట్కు ఫైనల్గా వచ్చేసి ఎలా ఉందో మొత్తం చూపిస్తాను ఇక్కడ వచ్చేసి సింక్కి సింక్ కింద ఇది వచ్చేసి ఫ్లోర్కి ఇది వచ్చేసి వాల్కి చూసారు కదండీ రియల్గా వేస్తే కలర్ పెయింట్ వేస్తే ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు వచ్చేసి నేను సెల్ఫ్స్లో సామాన్ మొత్తం ఎక్కడ చదివి ఎలా ఉందో అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను